ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి అభినయ శారదగా పేరు తెచ్చుకున్న నటి జయంతి. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 500కు పైగా సినిమాలు చేశారు. ఆమె మృతి పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, జయంతి గారు గొప్ప నటి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక తరాలతో కలిసి పనిచేసిన సీనియర్ నటీమణి. నాన్నగారి జగదేక వీరుని కథా సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమై, తర్వాత కులగౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి వంటి అజరామరమైన చిత్రాల్లో కలిసి నటించారు. నేను హీరోగా నటించిన అల్లరి కృష్ణయ్య, ముద్దులమేనల్లుడు, తల్లిదండ్రులు, వంశానికొకడు చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేశారు. ప్రేక్షకులందరి మన్ననలు అందుకున్నారు. ఆమె మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు పెద్ద లోటుగా భావిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగార్జున దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా నటిస్తున్నారట. తెలుగు తెరపై దశాబ్దాలుగా తనదైన కామెడీతో క్రేజ్ తెచ్చుకున్న బ్రహ్మానందం తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు. ఆయన ఎక్స్ప్రెషన్స్ ను, డైలాగ్స్ ను తలుచుకుని తలుచుకుని నవ్వని వాళ్లంటూ ఉండరు. అలాంటి బ్రహ్మానందం ఆరోగ్యం సహకరించని కారణంగా ఈ మధ్య సినిమాలు తగ్గించుకున్నారు. పాత్ర నచ్చితే తప్ప ఆయన ఒప్పుకోవడం లేదు. కొంత గ్యాప్ తర్వాత ఇటీవల జాతిరత్నాల సినిమాలో ఆయన ప్రత్యేకమైన పాత్రలో కనిపించి నవ్వులు పోయించారు. అలాంటి బ్రహ్మానందం ప్రభాస్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో హాస్యభరితమైన పాత్ర కోసం బ్రహ్మానందాన్ని తీసుకున్నారట. ఆ పాత్రకి ఆయనైతేనే పూర్తి న్యాయం జరుగుతుందని నాగశ్విన్ భావించినట్టు టాక్.